Ya Bu. Hare Krishna. Hare Krishna Krishna. Hare Hare. Cep cep pun. Parle tapot nen jeptan ke? Aja Bu. Hare Krishna. Hare Krishna Krishna. Ala cepur. Na na. Nen jeptan juro. Hare Krishna. Hare Krishna. Nen jeptan nu cepu. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Krishna Krishna. Krishna Krishna. Hare Hare. Hare Rama. Hare Rama. Hare Rama. Hare Rama. Rama Rama. Rama Rama. Hare Hare. Hare Hare. రోజు ఒక్క 10 నిమిషాలు జపంచి నీకు బుల్లి మాల ఇస్తాను. దాని పేరు నక్షత్రమాల. ఇది నక్షత్రమాల. దీన్ని జస్ట్ చాలా చిన్నది, ఊరికే అలా చేతికి పట్టేస్తుందేమో, పట్టకపోతే పర్లేదు, ఊరికి జేబులు పెట్టేసుకో. ఊరి పెట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 4 సార్లు చెప్తే వచ్చేస్తుంది. ఈ చేతికి పడితే పెట్టుకో, లేకపోతే జేబులు పెట్టుకుని జపం చేసాయి. ఏ నీకు పెద్ద స్టిక్కరు చదువు ఒకసారి. పన్నెండు ఏడు అని ఉందా? 12:5 ఉందా? ఏ 12:5 కదా. సుగుణ సగుణ నిర్గుణోపాసనలో సగుణ నిర్గుణ ఉపాసనలో దేహదారులైన మానవులకు సగుణోపాసనే విగ్రహారాధనే శ్రేష్టము. మీ ఇంట్లో దేవుని పెట్టుకున్నారా? దేవుడు కూడా నాకు నువ్వు ఎందుకు నచ్చో తెలుసా? ఆ ముఖం చూడు, నేను చాలా ఫిదా అయిపోయాను. ఎందుకంటే నిన్న కాక మొన్న ఒక 2-3 డేస్ అయి ఉండదులే, గ్యాస్ స్టవ్ కొంచెం ఏదో బర్నర్ పనిచేయట్లేదు, ఏదో మొత్తానికి కాదు. వాళ్ళు వచ్చారు రోడ్డు మీద, పిలిచా. అతను ఖమ్మం దగ్గర అంట, సంవత్సరానికి 2 సార్లు భద్రాచలం పోతా అంట, సంవత్సరానికి 1 సార్ తిరుమల పోతా అంట, ఏదో తిరుపతిలో గ్యాస్ స్టవ్లు బాగు చేయడం కోసం వచ్చాడు. గురుగారు నేను ఏం చదువుకోలేదు అన్నారు. చదువుకోకపోతే ఏమి? బొట్టెట్టుకున్నావు. బొట్టెట్టుకున్నావు అంటే స్నానం చేసామని కదా అర్థం. మరి నువ్వేం చదువుకున్నావు? మరి చాలామంది ఎక్కువ చదివేశారు. స్నానమే చేయరు. అవునా? ఇప్పుడు నువ్వు చదువుకున్నట్ట, వాళ్ళు చదువుకున్నట్ట. ఈ లోకానికి ఈ దేశానికి కావాల్సింది నీలాంటి వాళ్ళే. అర్థమైందా? ఇది మా అమ్మాయికి, అంటే మీ భార్యకి వేసాయి. ఇందుకు చెప్పలేదు కదా నేను. రోజు మేము భగవంతుడి నామం దేవుడు నైవేద్యం పెట్టినప్పుడు ఏం చెప్తాం? ఓం చెప్పు. అపవిత్రో పవిత్రోవా సర్వావస్థాన్ గతోపివా యస్మరేత్ పుండరీకాక్ష సా బాహ్య అభ్యంతర శుచి శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. వచ్చిందా పేరు? ఎవరి పేరు? నీ పేరు ఏం పేరు? పరమేష్. మీ భార్య పేరు పరమేష్. వాట్స్ పవిత్ర. భగవంతుడు నైవేద్యం పెట్టినప్పుడు, శుద్ధి చేసినప్పుడు ఓం అపవిత్రో పవిత్రో అనకుండా అసలు ఉండం మేము. నేనా? కాబట్టి చాలా మంచి పేరు. మనంతా కూడా భగవన్నామం రోజు నామం చేయండి, అదొక్కటి మనం రక్షిస్తుంది. నేనా? తిరుపతి వస్తే ఫోన్ చేయండి. అరే రోజు నా ఇప్పుడు అందులో ప్రెగ్నెంట్ కదా, ఖచ్చితంగా నేను ఇంకొక మాల ఇస్తాను. నువ్వు ఇది జేబులో పెట్టేసుకో, మా అమ్మాయికి ఇంకోటి ఇస్తాను, చక్కగా తన్ని చేయమని చెప్పు. నానా నీది నువ్వే పెట్టుకో, ఎందుకంటే అమ్మాయి గర్భంతో ఉంది కాబట్టి రోజు చక్కగా నామని చేయమని చెప్పు. ఏం లేదు, ఆ స్టిక్కర్ మీద ఉందిగా, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే. ఇది ఏకాదశి నాడు చదువుకోండి, ఆ స్టిక్కర్లు అంటించేయండి. నానా హరే కృష్ణ. నానా ప్రసాదిస్తూ ఉండు.